2019 నాటికల్లా దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతను పెంచే దిశగా పనిచేస్తుందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. వచ్చే నెలలో జరగబోయే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తధ్యమన్నారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేస్తుందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపాను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. డిమోనిటైజేషన్ తరువాత ఐటీ రిటర్న్స్ రెండింతలు పెరిగాయని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. గత 2014లో 280 పైగా స్థానాలు గెలుచుకొని 282 స్థానాలు గెలుచుకొని బీజేపీ తమంత తామే మేమే ఒక దాదాపుగా 30 సంవత్సరాలు 3 దశాబ్దాల పైన సింగిల్ పార్టీ మెజారిటీ తీసుకురావటం జరిగింది. 2019 నాటికి ఏ రాష్ట్రాల్లో అయితే మేము 14లో పెద్దగా విజయం సాధించలేకపోయామో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్రంలో పరిపాలన, ఆయన పట్ల ప్రజలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణ, వీటిని మేము ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్టీని బలోపేతం చేసి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మా బలాన్ని చాలా పెద్ద రీతిలో పెంచుకోవాలి అన్న వ్యూహరచనతో మేము ముందుకు వెళ్తున్నాము. కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. ఈ రోజున ఎల్డీఎఫ్, మొన్న వరకు చెప్పినటువంటి ఎల్డీఎఫ్ బీజేపీకి ఇక్కడ పెద్దగా ఉనికి లేదు, మేము బీజేపీకి భయపడము అని చెప్పిన సిపిఎం, ఈ రోజున సిపిఎం లెఫ్ట్, ఎల్డీఎఫ్ అనేది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, వారు మాకు వ్యతిరేకంగా కేరళలో ఇప్పుడు యాత్ర చేయటం మొదలెట్టారు. సో ఎంత భయాందోళనలు చెందుతున్నారో ఎల్డీఎఫ్, దీన్ని బట్టి క్లియర్గా స్పష్టంగా అర్థమవుతోంది. కేరళలో భారతీయ జనతా పార్టీ 2019 నాటికి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రదర్శన మేము ఇవ్వగలమని, పరిణామాలు మేము ఇవ్వగలమని మేము భావిస్తున్నాము. హిమాచల్లో ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే నెలలో. అక్కడ కాంగ్రెస్ భూస్థాపితం కావటం తథ్యం. అలాగే వచ్చే సంవత్సరం మేలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పరాజయానికి లోనవ్వబోతోంది. ఎందుకంటే ప్రజాదరణ, ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల మేలు కోసం వారు ఏమీ చేయట్లేదు. సో కర్ణాటకలో, దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో వచ్చే సంవత్సరం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోవటం మరొకసారి ఇది తథ్యం. దేశవ్యాప్తంగా మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్తో సహా ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో ఈ రోజున కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి, ఆయన ఇచ్చినటువంటి నాణ్యత గల ప్రభుత్వం గురించి, ఆయన నేతృత్వం గురించి ఒక చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నది. పేద ప్రజలకి, ప్రజా సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్ ద్వారా దాదాపుగా 50,000 కోట్ల రూపాయల అవినీతిని జరగకుండా ఈ ప్రభుత్వం ఆపగలిగింది. 3.5 కోట్లు ట్యాక్స్ పేయిస్, ట్యాక్స్ ఫైల్ చేసేవారు 6.5 కోట్లకు వెళ్ళింది. అది గణనీయంగా వ్యవస్థలో మార్పు కాదా? చాలా చాలా పెద్ద మార్పు. అలాగే కార్పొరేట్లో జరిగినటువంటి 2,07,000 కంపెనీస్ని రద్దు చేయటం జరిగింది, వారి రిజిస్ట్రేషన్ రద్దు చేయటం జరిగింది, వాటిని షెల్ కంపెనీస్, గొల్ల కంపెనీలుగా గుర్తించడం జరిగింది. అది ఎలా జరిగింది? వ్యవస్థ మార్పు చేసేటప్పుడు మీకు వ్యవస్థ మార్పు ఇంత పెద్ద రీతిలో మీకు కొన్ని దేశాల్లో శతాబ్దాలు పట్టచ్చు. మీరు అటువంటిది కొద్ది నెలల వ్యవధిలో చేశారు అంటే అది నోట్ల రద్దు వంటి ఒక విప్లవాత్మక నిర్ణయం ద్వారా ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్ళింది, ఈ ప్రభుత్వానికి పన్ను చెల్లించి మనం సక్రమంగా ఉంటేనే మనకు లాభం, పన్ను చెల్లించకపోతే ఇబ్బందులు పడతాము అన్న ఒక మంచి మెసేజ్ ప్రజల్లో వెళ్ళింది, భయాందోళనలు కలిగాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే పరిణామం. లేకపోతే 3.5 కోట్ల మంది 6.5 కోట్లకు వెళ్ళరు. దక్షిణాదిలో పెద్దగా పట్టులేని పార్టీ అనుకున్న వారంతా కూడా తమ అభిప్రాయాన్ని త్వరలోనే మార్చుకోక తప్పదు. రాబోయే ఎన్నికల్లో 2019 నాటికి భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాలు కూడా ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఏరియాస్ లాగా కనిపిస్తాయి. ఒక కంచుకోటలాగా మేము దీన్ని నిర్మించడానికి
ప్రజా అభిప్రాయాన్ని చూరగొనటానికి, ప్రజల్లోకి చొచ్చుకొని పోవటానికి అన్ని రకాల కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తోంది.